నమస్తే అందరికీ. ఈరోజు మీకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అండ్ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా ఈ రెండు ప్రాంతాలను కలిపే బ్రిడ్జిని చూపిస్తాను. దీన్ని కొందరు సిరోంచా బ్రిడ్జ్ అంటారు, కొందరు కాళేశ్వరం బ్రిడ్జ్ అంటారు. ఇది ఈ బ్రిడ్జ్ అనేది గోదావరి ప్రాణహిత రెండు నదులు సంయుక్తమై సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అనుకుంటున్నాం. త్రివేణి సంగమం, కాళేశ్వరంలోని త్రివేణి సంగమంపై నిర్మించారు. 1620 మీటర్ల పొడవుతో 242 కోట్ల ఖర్చుతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ బ్రిడ్జ్ అనేది కేవలం 36 నెలల్లోనే పూర్తయిపోయింది. ఈ బ్రిడ్జ్ని డిసెంబర్ 30, 2016 నాడు నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మరియు గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ప్రారంభించారు. ఇక ఇక్కడ నుండి కాళేశ్వర ప్రధానాలయం కనిపిస్తుంది, కాకపోతే అది కెమెరాలో కనిపించకపోవచ్చు. నేను వేలు పెట్టి చూపిస్తాను. అది ప్రధానాలయం, అక్కడ పుష్కర్ ఘాట్ అండ్ భక్తులు స్నానాలు చేసేది. ఇక ఈ వంతెనపై ప్రయాణికులు సేద తీరడానికి లేదా పాదచారులు నడిచి వెళ్ళడానికి ఒక సపరేట్ వే కూడా నిర్మించారు. సో ఇప్పుడు ఇంకా పూర్తి బ్రిడ్జ్ 1.62 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ని అంతా చూపిస్తాను, చూడండి.